బడుగు బలహీన వర్గాల గొంతుని కలంగా మార్చిన గొప్ప కవి కాళోజీ అని అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమరవాడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కాళోజీ నారాయణరావు చిత్రపటానికి చైర్పర్సన్ తో పాటు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్యామసుందర్రావు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రముఖ ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతిని ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో, మున్సిపల్ పాలకవర్గ మాధ్యమంలో, అధికారుల ఆధ్వర్యంలో మరిన్ని గొప్పగా నివాళులర్పించడం జరిగింది. మరి వారు 1914లోని కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని వారు జన్మించడం జరిగింది. మరి వారి బాల్యం, వారి విద్యాభ్యాసం హైదరాబాద్తో పాటు వరంగల్ జిల్లా భీమవరం వాళ్ళలో వారి విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది. మరి వారు ఈ ప్రాంతం కోసం, ఈ తెలంగాణ కోసం వారు ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఎందుకంటే గత 7 సంవత్సరాల ముందు మరి కాళోజీ జయంతిని ఒక అధికారికంగా తెలంగాణ రాష్ట్రాదినోత్సవంగా జరుపుకోవడంతో పాటు మరి ఈరోజు అధికారికంగా నిర్వహించుకోమని మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చాలా గొప్పగా కూడా పాలకొండ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చూస్తూ ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అంటే వారు ఈ యొక్క జాతి కోసం, ఈ సాధన కోసం వారి యొక్క కవితా విధానాన్ని ఎంతో వారు ప్రభావితం చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ కోసం వారి యొక్క భాషను కూడా ఎంతో ప్రభావితం చేయడం జరిగింది. మరి ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులను గుర్తించుకుంటూ ఈరోజు అధికారికంగా ఒక కవులను, కళాకారులను, చారిత్రాత్మక మనుషులను కూడా ఈరోజు గుర్తించుకుంటూ అధికారికంగా నిర్వహించుకోవడం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది, అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని సర్వముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి వారు ఈ ప్రాంతం కోసం తెలంగాణ వాదపు నినాదమే ముందుకు సాగుతూ మరి పుట్టుక నీది, చావు నీది, మరి బతికంత దేశానికే అని రాయటం కాదు, అది వారు స్వతహాగా అనుభవించి ఎవరైతే వ్యతిరేకంగా పోరాడతారో వారికి వ్యతిరేకంగా పోరాటమే వారికి ఎంతగానో ఇష్టం. మరి వారి జీవితాంతం కూడా తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసమే వారు పోరాటం చేయడం జరుగుతుంది. మరి వారి యొక్క అనుచరులు ప్రతి ఒక్కరు కూడా వాసులలో నడవాలని సందర్భంగా కోరుకుంటూ మరి యువత కూడా ముఖ్యంగా ఇలాంటి కవులను, కళాకారులను గుర్తు చేసుకొని జయంతి సందర్భంగా వారికి పెద్ద ఎత్తున నివాళులు సందర్భంగా కూడా యువత కూడా వారి అనుచరులు నడవాలని సందర్భంగా కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరుతో నమస్కారం. కాళోజీ గారి జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా వారి చిత్రపటాలకు నివాళులు అర్పించి వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా వారు తెలంగాణ కోసం పాటుపడ్డ తీరు, వారి క్విట్ ఇండియా ఉద్యమం నుంచి మొదలుకొని భారత స్వాతంత్ర సంగ్రామంలో కానీ తర్వాత నిజాంకు వ్యతిరేకంగా కానీ పోరాటం చేసిన చాలా ముందున్న వ్యక్తి కాళోజీ గారు. తర్వాత వారు తెలంగాణ ఉద్యమంలో 69 నుండి మరి ఉద్యమంలో మలిదశ తొలిదశ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నిజంగా వారి మాట, వారి యాస, వారి భాష ఎల్లప్పుడూ సామాన్య ప్రజల దిక్కే వాళ్ళు ఉన్నారు తప్ప పీడిత జనాల దిక్కే వాళ్ళని పోరాటం చేసింది తప్ప ధనవంతులకు ఎప్పుడు లేరు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి కుమ్ముగాయకుండా వారు స్వతంత్రంగా, వారు విరోచితంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వీరులు.
అదే విధంగా వృద్ధాప్యంలో కూడా వరంగల్ డిక్లరేషన్ పేరిట లక్షల మందితో సభ నిర్వహించి తెలంగాణ వాదాన్ని మరొకసారి తెర మీద తీసుకొచ్చిన వ్యక్తి కాలోజీ గారు వారు కేసీఆర్ గారు కూడా ఆదర్శప్రాయులు వారి అడుగుజాడలనే తెలంగాణ సమాజం నడవాలని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి పేరు మీద తెలంగాణ భాష సాంస్కృతిక దినోత్సవంగా నిర్వహించుకుంటూ అదేవిధంగా వారి పేరు మీద ఒక ఆడిటోరియం నిర్వహిస్తూ ఒక కొన్ని కోట్ల రూపాయలతోటి కళాకారుల కోసం వాయిడో నిర్వహణ చేస్తున్నారు. అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ కూడా కాలేజీ గారి పేరు పెట్టడం అంటే తెలంగాణ వాదంకు వారు చేసిన దానికి కేసీఆర్ గారు ఇప్పుడు వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నిజంగా ఇప్పుడు స్ఫూర్తిదాయకం ఏంటంటే వారు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే యువతరానికి వారు ఆ ధార్మిక సందేశం అంటే ప్రశ్నించే తత్వం కావాలి, సామాజిక అవగాహన ఉండాలని వారు ఎప్పుడూ కోరుకున్నారు. అదే యువతరంలో రావాలని తెలియజేస్తుంటూ మరొకసారి ఈ తెలంగాణ సమాజం అంతా వారికి ఎల్లప్పుడూ ఋణపడడం తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. మహాకవి రచయిత కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు పురపాలక సంఘం ఆధ్వర్యంలో గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ కౌన్సిలర్లు, అధికారులు, ఉద్యోగులందరి సమక్షంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి మరి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. మరి కాళోజీ నారాయణరావు గారు మహాకవిని ఎందుకన్నారంటే తెలంగాణ భాషను యాసను మరి పల్లెటూరులో చదువు రాని మనుషులకు కూడా ఈ యొక్క తెలంగాణ బాధను ఆవేదనను తన యాస రూపంలో వివరించి మరి ఒక మహాకవి తెలంగాణ ఉద్యమంలో స్వతంత్ర పోరాటంలో మరి ఆయన రచయితల ద్వారా ప్రేరేపించి మరి అందరినీ ఉద్యమంలో భాషను చేసే విధంగా ఆయన ఎదిగారు కాబట్టి ఆయన మహాకవిగా వర్ణించడం జరుగుతూ ఉంది. మరి అంతటి మహాకవి మరి ఇలాంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి తెలంగాణ ఉద్యమ పాల్గొన్న ఉద్యమకారులకు ప్రజలకు మేధావులకు అందరూ కూడా అనే యాస ద్వారా తెలంగాణ ఆవశ్యకత ఎంతో ప్రాముఖ్యత ఉందో అనేది తెలియజేసే విధంగా ఆ కవి ఇలా కాళోజీ నారాయణరావు గారు కాబట్టి మరి వారికి మరొకసారి మరి నివాళులర్పిస్తూ ఉన్నాం.